ప్రచారంలో దూసుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ. శంషాబాద్ ఆర్బీ నగర్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతి కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అటు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ లోకి భారీగా చేరుతున్నారు పలు పార్టీల నేతలు. ప్రకాష్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు బీజేపీ నేతలు. బీజేపీ నేత పరమేశ్వరి నరేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రకాష్ గౌడ్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. త్రినేత్ర ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జాబ్ మేల అయితే మీ టీబీ ముక్త్ భారత్ అని చెప్పి, తర్వాత అనాథాశ్రమాలకి సేవ చేయడము, తర్వాత ఏమంటారు పేద విద్యార్థులకి విద్యావకాశం కల్పించడం, ఇలా నా ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. చాలా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాను. అదేవిధంగా బీజేపీలో కూడా నేను ఒక శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా, తర్వాత బీజేపీ పార్టీకి నేను 1.5 ఇయర్ నుంచి బీజేపీ పార్టీకి కూడా నేను పనిచేస్తున్నాను. నాకు అక్కడ తగిన గుర్తింపు రావట్లేదని, తర్వాత నాకు నేను అసంతృప్తిగా ఉన్నందువల్ల నేను టీఆర్ఎస్ వైపు రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి, అంటే 70 సంవత్సరాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ గారు చేస్తూ. అదేవిధంగా మన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి వస్తే మన ప్రకాశన్న గారు, అంటే కుల మత వర్గ అలాంటివి ఏం తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటూ, మహిళలకు పెద్దపీట వేస్తూ, మహిళలకి చాలా గౌరవిస్తూ, ఇలాంటి కార్యక్రమాలకి నేను ఆకర్షితులని ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. లేదు, నాకు ఎటువంటి ఫోర్స్ లేదు. నా ఇష్టంతోనే నేను కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే మన ప్రకాశ్ అన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను చూస్తూ ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసంతృప్తి అంటే నేను బీజేపీలో గత 1.5 ఇయర్ నుంచి నేను చేస్తున్న, నాకు ఎటువంటి అంటే నాకు తగిన గుర్తింపు అనేది నాకు రాలేదు. అదేవిధంగా నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడైతే బీజేపీలో చెప్పుకోవడానికి ఎవరు నాయకులు లేకపోవడం, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటివి జరగకపోవడం, దానివల్ల నేను బీజేపీ నుంచి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 200 మంది జాయిన్ అవ్వడం జరిగింది.